ఏ లవ్ మ్యారేజ్ అలా మీది అవునవును ఇక్కడ మీరు ఫస్ట్ ఫస్ట్ అంటే ఏంటారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అండి ఇంకెవరు చెప్పారు నిజమేనా అదే నిజంగా లవ్ మ్యారేజ్ అండి లవ్ మ్యారేజ్ కరెక్టే ఎట్లా అట్లా చూస్తూ ప్రేమించేశారా చూడగానే మనిషిని ఏదో కరెక్షన్ వచ్చిందండి అట్లా అంతే అంతే అది కూడా సినిమాల్లో అవును తెలుసా ఇది తెలుసండి తెలుసా ఓకే దేవుడు కనిపించింది మాట్లాడింది తర్వాత ఏదో ఊరికే నేను నెంబర్ ఇచ్చేసాను బేరం చేసి ఓకే అంటే ముందు క్వశ్చన్ ఏంటంటే అతను ఇన్నోసెన్స్ అనమాట అంటే ఇప్పుడు నాకు ఈగో ఈగో దెబ్బతింది బాగా యాక్చువల్గా అక్కడ షార్ట్ అయింది నా లవ్ స్టోరీ ఎందుకని ఈగో దెబ్బతింది ఇప్పుడు నేనేమో ఆరే తీసాను పెద్ద డైరెక్టర్ అనుకుంటున్నాను ఇప్పుడు ఫస్ట్ కదండి పట్టించుకోలేదా డైరెక్టర్ ఏం చేస్తానని అడిగింది చచ్చిపోయింది గొర్రె ఏం చెప్పారు కెమెరామెన్ తీస్తాడు ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తారు ప్రొడ్యూసర్ డబ్బులు పెడతాడు డబ్బులు పెడతాడు మీ పని మరి నువ్వేం చేస్తావు నేను అలా కదా యాక్చువల్గా నేను బన్నీకి బన్నీ ఎలా చేయాలో చెప్తాను అంటే నువ్వు చెప్పేదండి బన్నీ యాక్టర్ కదా చేస్తా కదా నువ్వు చెప్పేది అంటది అసలు ఎంత చెప్పినా నాకు అర్థం కావట్లేదు డైరెక్టర్ అనేది నాకు కోపం వచ్చింది బాగా ఆ ఎక్స్ప్లెయిన్ చేసే పనిలో బాగా కాంటాక్ట్ చేయాల్సి వచ్చింది తను ఓకే సో ఇప్పటికీ సినిమాలకి తను అంటే ఇప్పుడు నా నేనేమో నైట్ అంతా మార్నింగ్ సినిమా రిలీజ్ అవుతుందండి నేనేమో టెన్షన్తో కూర్చున్నాను తన మాత్రం నిద్రపోయింది హ్యాపీగా సో తను పెద్ద పట్టించుకోదు అంటే మేము నేను ఎలా ఉన్నాను నువ్వు నిద్రపోతున్నావు లేదా తింటున్నావు లేదా ఇది ఇంపార్టెంట్ కానీ బట్ నీ సినిమా హిట్ అయిందా అంటే ఒకసారి ఎట్లా ఉంటుందంటే తన ఇన్నోసెన్స్ ఎలా ఉంటుందంటే ఇంతలో ఇంత మనీ ఉంది ఇన్వాల్వ్ అయ్యిందని కానీ లేకపోతే ఇంత పేరు ఉందని కానీ నేను కొన్నిసార్లు బాధపడుతున్నాను మొన్న ఒక్కనే ఫ్లాప్ అయినప్పుడు అయినప్పుడు యాక్చువల్గా యుఎస్లో లెక్కలు చెప్తే 1 lakh వస్తట పర్ మంత్ అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయంట హ్యాపీగా బతికేసేయచ్చు మంచి భార్య దొరికినట్టు గొడవ లేదు కదా అంత ప్లెయిన్ గా ఉంటే ఆవిడ హ్యాపీ ఇంకంతకంటే ఏం కావాలి ఈ తరుణాలంతా మనం ఎందుకు లెక్కలు చెప్పుకుని 1 lakh తెచ్చుకుందాం